హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు డ్రీమ్ జాబ్ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు మనం ఐటీఐ సంబంధించి ఎన్ఏడి నోటిఫికేషన్ పడింది కదా, నేవల్ ఆర్మర్ డిపో ఎస్కే నోటిఫికేషన్. సో ఆ నోటిఫికేషన్ ఇంపార్టెంట్ బిట్స్ అనేది చూద్దాం. ఎందుకంటే మనం ఎక్కువగా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అనేది చూస్తే మనకు చాలా ఉపయోగం ఉంటుంది. సో ఆ క్వశ్చన్స్లో ఎక్కువగా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఈరోజు మనం ఏంటంటే డీజీటీ ఏఐటిటి ఆల్ ఇండియా ట్రేడ్ టెస్ట్ సంబంధించి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ అనేది చూద్దాం. ఇది అన్ని ట్రేడ్స్కి కూడా యూజ్ అవుతుంది, ఓన్లీ కొన్ని ట్రేడ్స్కి కాకుండా. ఎస్కే నోటిఫికేషన్ టెక్నికల్గా ఎక్కడైనా ఆల్ ఇండియా మొత్తం మీద ఏ ఎగ్జామ్ అయినా మీరు రాసేటప్పుడు ఈ యొక్క వీడియో చూస్తే మీకు క్లారిటీ వస్తుంది అన్నమాట. అంటే ఏ విధంగా క్వశ్చన్స్ వస్తాయి, మెకానికల్గా కానీ ఎలక్ట్రికల్గా కానీ. సో మీకు క్లారిటీ వస్తుంది. ముఖ్యంగా ఎన్ఏడి ఎవరైతే అప్లై చేశారో వాళ్ళందరికీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ బిట్స్, అలాగే నేవల్ డాక్యార్డ్కి కానీ, ఎయిర్ ఫోర్స్ కానీ, ఎయిర్ ఆర్మీకి కానీ, ఇవన్నీ కూడా ట్రేడ్స్మెన్ సంబంధించి. సో క్వశ్చన్స్ అన్నీ కూడా చూద్దాం. ఈ వీడియో మీరు చివరి వరకు చూడండి, మీకు క్లారిటీ అనేది వస్తుంది. అలాగే మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. ఇంకా విచ్ మెకానిజం ఈజ్ కాల్డ్ యాజ్ రివర్సింగ్ గేర్ యూనిట్, ఇందులో ఏ మెకానిజం రివర్సింగ్ గేర్ సంబంధించింది అన్నమాట ఇది. సో ఆన్సర్ వచ్చేసరికి టంబ్లర్ గేర్. ఓకే, ఆన్సర్ టంబ్లర్ గేర్. విచ్ మెకానిజం ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ రివర్సింగ్ గేర్ యూనిట్ అంటే టంబ్లర్ గేర్. నెక్స్ట్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది సెంటర్ అకామిడేట్ ఇన్ ద మెయిన్ స్పిండిల్ స్లీవ్స్. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది సెంటర్ అకామిడేట్స్ ఇన్ ద మెయిన్ స్పిండిల్ స్లీవ్? ఆన్సర్ ఏంటంటే లైవ్ సెంటర్. ఓకే, ఆన్సర్ ఏంటి? లైవ్ సెంటర్. నెక్స్ట్, నేమ్ ద లేత్ యాక్సెసరీ షోన్, ఇందులో చూపించే లేత్ అనుబంధానికి పేరు ఏమిటి అని అడుగుతున్నారు. ఆన్సర్ వచ్చేసరికి ఫిక్స్డ్ స్టడీ. ఆన్సర్ ఏంటి అంటే ఫిక్స్డ్ స్టడీ. నెక్స్ట్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది సెంటర్ విత్ ది కార్బైడ్ టిప్ ఈజ్ బ్రాజ్డ్ ఇంటూ ఎన్ ఆర్డినరీ స్టీల్ షాంక్? ఆన్సర్ ఈజ్ టిప్డ్ సెంటర్. ఆన్సర్ ఏంటి అంటే టిప్డ్ సెంటర్. నెక్స్ట్, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ బ్యాక్ గేర్ యూనిట్ ఇన్ కోన్ పుల్లీ హెడ్ స్టాక్ ఆఫ్ ఎ లేత్? ఆన్సర్ ఈజ్ టు గెట్ రెడ్యూస్ స్పిండిల్ స్పీడ్. వాట్ ఈస్ ద స్టాండర్డ్ కలర్ కోడ్ యూజ్డ్ ఫర్ ఐడెంటిఫై ద బిన్ ఫర్ ది మెటల్ వేస్ట్ మెటీరియల్? ఆన్సర్ ఈజ్ రెడ్. విచ్ పొజిషన్ ఆఫ్ ఏ హ్యామర్ హెడ్ ఈజ్ నాట్ హార్డెండ్ ఆర్ లెఫ్ట్ సాఫ్ట్? సుత్తి తల యొక్క ఏ భాగం గట్టి పడదు లేదా మృదువుగా ఉండదు అని అడుగుతున్నారు. ఆన్సర్ ఈజ్ చీక్. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది పార్ట్ ఆఫ్ మార్క్డ్ ఎక్స్, ఇందులో ఈ జా ఉంది కదా, ఈ బెంచ్ వైజ్ ఉంది, ఈ బెంచ్ వైజ్లో ఈ యొక్క నేమ్ ఏంటి అని అడుగుతున్నారు. ఆన్సర్ వచ్చేసరికి మూవబుల్ జా. ఆల్రెడీగా మనం బెంచ్ వైజెస్ గురించి టాపిక్ నేర్చుకున్నాం. ఆ బెంచ్ వైజ్ టాపిక్ మొత్తం నేర్చుకుంటే మీకు ఒక బిట్ గ్యారంటీగా వస్తుంది. ఇందులో ఫిక్స్డ్ జాస్ ఏంటి, హార్డ్ జాస్ ఏంటి, అన్నీ కూడా మనం తెలుసుకోవచ్చు. ఇక్కడ ఇది మన ఫిక్స్గా ఉంటుంది, ఫిక్స్డ్ జా, ఇది మూవబుల్ జా. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది పార్ట్ ఎక్స్, ఇందులో పార్ట్ ఏంటి అని అడుగుతున్నారు. ఆన్సర్ వచ్చేసరికి గైడ్ ప్లేట్. ఇది గైడ్ ప్లేట్. విచ్ యాంగిల్ డిటర్మైన్స్ ది రేక్ యాంగిల్ అట్ ది కట్టింగ్ ఎడ్జ్ ఆఫ్ ట్విస్ట్ డ్రిల్? ఆన్సర్ ఈజ్ హెలక్స్ యాంగిల్. విచ్ టైప్ ఆఫ్ వైజ్ ఈజ్ యూజ్డ్ ఫర్ మేకింగ్ ఆఫ్ స్మాల్ జాబ్స్ ఆన్ ది సర్ఫేస్ ప్లేట్? ఆన్సర్ ఈజ్ టూల్ మేకర్ వైస్. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది టూల్ వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ టైప్ ఆఫ్ టూల్? ఈ టైప్ ఆఫ్ టూల్ నేమ్ ఏంటి అని అడుగుతున్నారు. వైడ్ నో స్క్వేర్ టర్నింగ్ టూల్. వైడ్ నో స్క్వేర్ టర్నింగ్ టూల్. విచ్ అమాంగ్ ది టూల్ మెటీరియల్ బిలాంగ్స్ టు నాన్ మెటాలిక్ టూల్ మెటీరియల్? ఆన్సర్ ఈజ్ సిరామిక్స్. విచ్ మెటీరియల్ ఈజ్ యూజ్డ్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎనేబుల్ ఫర్ అవుట్ సైడ్ మైక్రోమీటర్?
ఆన్సర్ ఇస్ అలాయ్ స్టీల్. మీకు మైక్రోమీటర్ గురించి డెఫినెట్గా క్వశ్చన్స్ అయితే అడుగుతారు, మైక్రోమీటర్ కానీ స్క్రూ గేజ్ కానీ ఇలాంటిది వీటి మీద క్వశ్చన్స్ అడుగుతారు. సో ఇక్కడ ఏమడిగారంటే విచ్ మెటీరియల్ ఈజ్ యూజ్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎనేబుల్ ఫర్ అవుట్ సైడింగ్ మైక్రోమీటర్. అవుట్ సైడ్ మైక్రోమీటర్ కోసం అనేబుల్ తయారీలో ఏ పదార్థం ఉపయోగపడుతుందని అడుగుతున్నారు. అలాయ్ స్టీల్ అనేది ఉపయోగిస్తారు. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది లూబ్రికెంట్ మెథడ్, ఈ లూబ్రికెంట్ మెథడ్ నేమ్ ఏంటి అని అడుగుతున్నారు. ఆన్సర్ వచ్చేసరికి స్ప్లాష్ లూబ్రికెంట్. చాలా గుర్తుపెట్టుకోండి, స్ప్లాష్ లూబ్రికెంట్. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది లూబ్రికేటర్, ఈ నేమ్ ఆఫ్ ది లూబ్రికేటర్ పేరు ఏంటి అంటే గ్రీజ్ గన్. ఇదేంటి? గ్రీజ్ గన్. విచ్ టూల్ ఈజ్ రొటేటెడ్ ఇన్ క్లాక్ వైజ్ డైరెక్షన్ బోత్ కటింగ్ అండ్ విత్ డ్రాయింగ్. ఆన్సర్ ఈజ్ రేమర్. ఆన్సర్ ఏంటి? రేమర్. వాట్ ఈస్ కాల్డ్ ద గ్రేటర్ ఆఫ్ ద టూ లిమిట్ ఆఫ్ సైజెస్? ఆన్సర్ ఈజ్ మ్యాక్సిమం లిమిట్ ఆఫ్ సైజెస్. టూ లిమిట్స్ ఆఫ్ సైజెస్ ఏంటి? మ్యాక్సిమం లిమిట్స్ ఆఫ్ సైజెస్. వాట్ ఈస్ ద నూర్లింగ్ ప్యాటర్న్? నూర్లింగ్ ప్యాటర్న్ అంటే ఏంటి అంటే డైమండ్స్. అండ్ వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ నూర్లింగ్ ఆపరేషన్? నూర్లింగ్ ఆపరేషన్ అంటే గుడ్ గ్రిప్ అండ్ ఎపీరెన్స్. ఇది చాలా ఇంపార్టెంట్, గుడ్ గ్రిప్ అండ్ ఎపీరెన్సెస్. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది పార్ట్ ఎక్స్? ఈ పార్ట్ నేమ్ ఏంటి అని అడుగుతున్నారు. ఆన్సర్ వచ్చేసరికి హార్డ్ షోల్డర్. ఇది ఎక్కువగా అమినేషన్ మెకానిక్ సంబంధించి, ఎన్ని అమినేషన్ మెకానిక్ ఎక్కువగా ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. అండ్ విచ్ మెటీరియల్ ఈజ్ యూజ్డ్ ఫర్ మేకింగ్ ది హార్డ్ ఆఫ్ షోల్డరింగ్ ఐరన్? ఫార్జ్డ్ కాపర్. అండ్ అమినేషన్ మెకానికే కాకుండా టర్నరు, మెషనిస్ట్, ఈ ట్రేడ్స్ ఉన్నాయి కదా, ఫిట్టరు, ఈ ట్రేడ్స్కి ఎక్కువగా ఈ క్వశ్చన్స్ అయితే అడుగుతారు. హౌ ఈజ్ ద ఫిల్లర్ మెటీరియల్ డిస్ట్రిబ్యూటెడ్ ఇన్ ద జాయినింగ్ ఇన్ ప్రెజ్ వెల్డింగ్? ఆన్సర్ ఈజ్ బై క్యాపిలరీ యాక్షన్. విచ్ పార్ట్ ఆఫ్ పివోటెడ్ టు ద డిస్క్ ఆఫ్ వెర్నియర్ బెవెల్ ప్రొట్రాక్టర్? ఆన్సర్ ఈజ్ డైల్. విచ్ వెల్డింగ్ మెథడ్ ఈజ్ మోర్ సూటబుల్ ఫర్ జాయినింగ్ డిసిమిలర్ మెటల్స్ రీడ్లీ? ఆన్సర్ ఈజ్ బ్రిడ్జ్ వెల్డింగ్. వాట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ ఎక్స్? ఇక్కడ పార్ట్ ఏంటి అంటే లెడ్ స్క్రూ. అండ్ విచ్ థ్రెడ్ ఈజ్ యూజ్డ్ ఫర్ జనరల్ పర్పస్ ఫాస్టనింగ్? జనరల్ పర్పస్ ఫాస్టనింగ్ మనం సాధారణంగా యూజ్ చేసేది బిఎస్డబ్ల్యూ. అండ్ వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది పార్ట్? ఇందులో పార్ట్ ఏంటి అంటే హైయెస్ట్ హైట్ గేజ్లో ఇందులో ఇదేం పార్ట్ అని అడుగుతున్నారు. సో మెయిన్ స్లైడ్ అంటే స్లైడింగ్ అనమాట, అది మెయిన్ స్లైడ్. విచ్ డివైస్ ఈజ్ యూజ్డ్ యాజ్ డిటర్న్ వైల్ మార్కింగ్ విత్ వెర్నియర్ హైట్ గేజ్? సో సర్ఫేస్ ప్లేట్. కింద ఏముంటే సర్ఫేస్ ప్లేట్. విచ్ డయామీటర్ ఈజ్ మెయిన్లీ సారీ విచ్ డయామీటర్ ఈజ్ మెయింటైన్డ్ ఇన్ ఏ జాబ్ ఫర్ మార్కింగ్ థ్రెడ్స్ బై రోలింగ్? ఏ థ్రెడ్ పిచ్ డయామీటర్ అనేది యూజ్ చేస్తాం. విచ్ టర్మ్స్ ఆర్ నీడెడ్ టు క్యాలిక్యులేట్ టూల్స్ లైఫ్ ఇండెక్స్? కట్టింగ్ స్పీడ్ అండ్ ఫీడ్. హౌ మెనీ అన్నెంబర్డ్ డివిజన్స్ ఆన్ ది బ్రిటిష్ చేజింగ్ డైల్? ఆన్సర్ ఫోర్. వాట్ ఈస్ ద మైనర్ డయామీటర్ ఆఫ్ ట్రెప్జోయిడల్ స్క్వేర్ థ్రెడ్ టిఆర్ 40x7 డెప్త్ క్లియరెన్స్ ఆఫ్ 0.01 mm? ఆన్సర్ ఈజ్ 32.98 mm. విచ్ టైప్ ఆఫ్ థ్రెడ్ ఈజ్ యూజ్డ్ ఇన్ స్క్రూ జాక్ స్పిండిల్? స్క్రూ థ్రెడ్. ఆన్సర్ ఏంటి? స్క్రూ థ్రెడ్. విచ్ ఫార్ములా ఈజ్ యూజ్డ్ టు ఫైండ్ క్రెస్ట్ విడ్త్ ఆఫ్ బట్రస్ థ్రెడ్? ఈ ఫార్ములా యూజ్ చేస్తాం, 0.125 pitch. వాట్ డస్ బిఐఎస్ స్టాండర్డ్ ఫర్? బిఐఎస్ అంటే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్. విచ్ యాంగిల్ గ్రౌండ్స్ ఇన్ ఏసీఎంఈ థ్రెడ్డింగ్ టూల్? ఆన్సర్ ఈజ్ 29 degrees. విచ్ మ్యాండ్రల్ ఈజ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్ ఆర్డర్ టు రిడ్యూస్ ది నెంబర్ ఆఫ్ మ్యాండ్రల్? ఆన్సర్ ఈజ్ స్టెప్డ్ మ్యాండ్రల్. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది చక్ అండ్ హార్డ్నెస్
స్టీల్ స్లీవ్స్ హ్యావింగ్ సిట్స్ కట్ పార్టీ పార్ట్లీ ఆన్సర్ ఈజ్ కలెక్ట్ షక్ విచ్ ఈజ్ యూజ్డ్ టు సపోర్ట్ హ్యాలోస్ ఎండ్ జాబ్ పైప్ సెంటర్ ఆన్సర్ ఏంటి పైప్ సెంటర్ వాట్ ఈజ్ ఫండమెంటల్ యూనిట్స్ లెంత్ మాస్ టైమ్ ఈజ్ ఎ ఫండమెంటల్ యూనిట్స్ వాట్ డోనర్స్ లెటర్ ఎంకేఎస్ ఇన్ ఎం ఎం దేంతో సూచిస్తారంటే మీటర్ ఇంక ఇవి క్వశ్చన్స్ సో ఇవన్నీ టెక్నికల్ సంబంధించి క్వశ్చన్స్ ఎవరైతే ఫిట్టర్ కానీ మెషినిస్ట్ కానీ టర్నర్ కానీ వీళ్ళకి అప్లై చేసి ఉంటారో వాటికి మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఇవి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ద బెస్ట్